మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా శుభాభివందనములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మరి ఒక మిషనరీ స్టోరీని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మరుగైన మన్నా అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని ఆత్మీయకరమైన వీడియోస్ పొందుకోవడానికి ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తను శారీరకంగా అందురాలైనప్పటికీ తన ఆత్మీయ నేత్రాలతో ప్రభువును చూచి క్రైస్తవ ప్రపంచానికి 9,000 కంటే ఎక్కువగా ఆత్మీయ గీతాలు అందించి సువార్త రచయితల రాణిగాను, అమెరికాలో ఆధునిక సమ్మేళన గానమునకు తల్లిగాను పిలువబడుచున్న ఫెన్నీ క్రాస్బీ గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫెన్నీ క్రాస్బీ పూర్తి పేరు ఫ్రాన్సిస్ జేన్ క్రాస్బీ. ఈమె 1820 సంవత్సరంలో మార్చి 24 తారీఖున న్యూయార్క్లోని బ్రూస్టర్లో జన్మించారు. ఫెన్నీ తండ్రి పేరు జాన్ క్రాస్బీ, తల్లి పేరు మర్సీ క్రాస్బీ. ఆమె 6 వారాల పసికందుగా ఉన్న సమయంలో ఫెన్నీ క్రాస్బీకి జలుబు మరియు కండ్లకలక రావడంతో హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. అది కుటుంబ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్యం పట్ల అంత నిపుణత లేని వేరే వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ వైద్యుడు తప్పైన మందును ఫెన్నీ కళ్ళలో వేయడం వల్ల ఫెన్నీ తను 6 వారాల వయసుతోనే కంటి చూపును కోల్పోయి జీవితాంతం అందురాలుగా మారిపోయింది. అప్పటి నుండి తన అందురాలుగా మారడానికి కారణమైన వైద్యుణ్ణి ఎప్పుడూ దూషించలేదని, నన్ను ప్రేమించే ప్రభువు నాకు తోడుగా ఉండగా నాకు కొరత లేదని వ్రాసుకున్నాను. తన వల్లనే ఫెన్నీ కంటి చూపును కోల్పోయిందని అందరికీ తెలియడంతో ఆ వైద్యుడు భయంతో ఊరు వదిలి పారిపోయాడు. కొన్ని నెలల్లోనే ఫెన్నీ తన తండ్రిని కూడా కోల్పోయింది. ఇక ఫెన్నీ తల్లి తన కుటుంబ పోషణకై ఒక ధనిక కుటుంబంలో జీతమునకు పనిచేయవలసి వచ్చింది. ఫెన్నీ దైవభక్తి కలిగిన తన అమ్మమ్మ దగ్గర పెరిగెను. ఆమె దైవభక్తి గల స్త్రీ కావడంతో ఫెన్నీకు చిన్న వయసు నుండే వాక్యమును ప్రేమించడం, దేవునితో సహవాసం చేయడం నేర్పించేది. ఆహా, నేనెంత సంతోషకరమైన బిడ్డను! నేను చూడలేకపోయినను నేను అనుభవించుచున్న అనేక ఆశీర్వాదాలను దేవుడు నాకిచ్చిన ఈ జీవితానికి నేను ఆయనకు ఏమిత్తును అని కృతజ్ఞతతో ఉండేదట. ఒకవైపు తను రచించిన పద్యాలను ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూనే మరొక వైపు వారానికి బైబిల్లో 5 అధ్యాయాలను కంటత పట్టేది. అందురాలైనప్పటికీ దేవుని వాక్యం పట్ల ఎంతో ప్రేమ కలిగిన ఫెన్నీ తన 10 సంవత్సరాల వయసులోనే పాత నిబంధనలోని 5 పుస్తకాలు, క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు మరియు సామెతలు, పరమగీతాలు, కీర్తనల గ్రంథంలోని 5 అధ్యాయాలు కంటత పట్టేదట. తను నేర్చుకున్న దేవుని వాక్యం పైనే తను ఆధారపడి బ్రతుకుచున్నట్లు అనేక సార్లు ఆమె తెలియచేసేవారు. ఫెన్నీను 14వ ఏట అనగా 1834 సంవత్సరంలో అందుల కళాశాలలో చేర్పించడం జరిగింది. ఆమె ఆ కళాశాలలో 12 సంవత్సరాలు విద్యను అభ్యసించి 11 సంవత్సరంలో అదే కళాశాలలో ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేసింది. అంత మాత్రమే కాక చిన్న వయసులోనే ఫెన్నీ గిటార్, పియానో, హాక్ మరియు ఇతర వాయిద్యాలను కూడా వాయిస్తూ చక్కని పాటలను కూడా వ్రాసి పాడడం కూడా ప్రారంభించింది. ఫెన్నీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న దినాలలో న్యూయార్క్లో జరిగిన సువార్త కూడికల్లో లోతుగా పశ్చాత్తాపపడి స్థిరమైన మారుమనస్సు మరియు రక్షణ అనుభవాన్ని పొందెను. ఇలా ఉండగా ఫెన్నీ 1858 సంవత్సరంలో అలెగ్జాండర్ వాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొనెను. వాన్ కూడా అందుడే, కానీ ఆర్గాన్ వాయించడంలో న్యూయార్క్లోనే ప్రాముఖ్యమైన వ్యక్తిగా పేరు పొందెను. 1859 సంవత్సరంలో వాన్కు ఫెన్నీకు ఆడబిడ్డ జన్మించెను, కానీ ఆ బిడ్డ టైఫాయిడ్ జ్వరంతో మరణించెను. ఫెన్నీ తాను అందురాలను అని కానీ ఒక అంధుణ్ణి వివాహం చేసుకునవలసి వచ్చినా కానీ
తన చంటి బిడ్డ మరణించినా గానీ తన జీవితంలో జరిగిన ఏ విధమైన విషాద సంఘటనల గురించి కానీ ఫెన్నీ ఎప్పుడూ ప్రభువుని దూషించలేదు. ప్రభువా, నాకేందుకు ఇలా జరుగుతుందని కానీ ప్రభువును ప్రశ్నించనూ లేదు. కానీ ప్రభు అనుమతి లేకుండా తన జీవితంలో ఏమీ జరగదని గుర్తెరిగి అన్ని పరిస్థితుల్లో ప్రభువును స్తుతించడం నేర్చుకున్నది. ఆమె ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడుపుతూ తన జీవిత అనుభవాలను ఆత్మీయ గీతాలుగా వ్రాసి వాటికి రాగాలు కూడా తానే సిద్ధపరిచి ప్రభువును స్తుతించేది. తన భర్త వ్యాన్ కూడా ఫెన్నీ వ్రాసిన అనేక గీతాలకు మంచి సంగీతాన్ని అందించడంలో సహాయపడేవాడు. ఫెన్నీ యొక్క రచనలు ఎంతో ప్రఖ్యాతినుంది. అనేక మందిని ఆదరించి ప్రోత్సహించి ఆత్మీయంగా బలపరచడం గుర్తించిన అనేక దైవజనులు ఆమెను స్వార్థకుడికలలో పాటలు పాడటకు ఆహ్వానించేవారు. ముఖ్యంగా జిఎల్ మూడి గారు, ఐరా సాంకే గారు ఏర్పాటు చేసిన అనేక వేల మంది హాజరు అయిన స్వార్థకుడికలలో ఫెన్నీ పాడిన గీతాలు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించను. ఆమె వ్రాసిన రచనలు బ్లెస్డ్ అష్యూరెన్స్, ఆల్ ద వే మై సేవియర్ లీడ్స్ మీ టు గాడ్ బి ద గ్లోరీ, సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్, ఇలా ఎన్నో రచనలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి అనేక భాషలలో తర్జుమా చేయబడి కొన్ని వేల మంది పాపులను క్రీస్తు శిలువ యుద్ధకు నడిపించి వారు రక్షణ పొందుటకు కారణమాయను. అలా ఫెన్నీ 1870వ సంవత్సరం నాటికి మంచి కీర్తన రచయితగా పేరు పొందెను. ఆమె పాటలు రాయడం మాత్రమే కాక మురికివాడల్లోనూ, త్రాగుబోతుల మధ్యను, చెరసాలల్లోనూ సువార్త పరిచర్య చేసెను. ఒక గొప్ప సువార్త సభలో ప్రసంగించిన అనంతరం ఒక వ్యక్తి ఆమెతో, మీరు అంధురాలుగా ఉన్నందుకు మీకు విచారంగా లేదా, మిమ్మల్ని అలాగు చేసిన దేవునిపై కోపం లేదా అని అడిగినప్పుడు ఆమె చిరునవ్వుతో, నేను సంతోషంగా ఉన్నాను, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఈ లోకంలో ఉన్న దేనిని నేను చూడలేకపోవచ్చు కానీ నేను మరణించి ప్రభువు దగ్గరకు వెళ్ళినప్పుడు మొట్టమొదట నా కన్నులతో నా ప్రభువును చూస్తాను, ఆహా ఇది ఎంత గొప్ప ధన్యత అంటూ తన అందనేత్రాల నుండి ఆనంద బాష్పాలు రాల్చెను ఫెన్నీ. 1914వ సంవత్సరంలో అనారోగ్యానికి గురైనప్పటికీ ప్రభువు సేవలో ఏమాత్రం ఆగిపోక దేవుడు తనకిచ్చిన తలాంతులతో మరణం వరకు నమ్మకంగా ఉండి ప్రభువును మహిమపరచెను. చివరిగా తన 95వ సంవత్సరంలో అనగా 1915వ సంవత్సరము ఫిబ్రవరి 12వ తేదీన ప్రభువు సన్నిధికి చేరుకొనెను ఫెన్నీ క్రాస్బీ. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరము దేవుని దగ్గర నుండి ఎన్నో దీవెనలు, తలాంతులు పొందుకున్నప్పటికీ ఇంకా దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని దేవుని మీద సణుగుతున్నామా, లేక దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నామా? ఫెన్నీ క్రాస్బీ తను అంధురాలుగా ఉన్నప్పటికీ తన లోపాన్ని బట్టి ఎన్నడూ దేవుని మీద సనగలేదు, సరికదా? తనకు కలిగి ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతించి, ప్రభువు సేవకు సమర్పించి దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడెను. మనకందరికీ కూడా దేవుడు అట్టి కృప దయచేయును కాక. ఆమెన్. ఫెన్నీ క్రాస్బీ సందేశం ద్వారా మీరు ప్రేరేపింపబడినట్లయితే ఆ విషయాన్ని కమెంట్ రూపంలో తెలుపగలరు. తద్వారా మరిన్ని ప్రోత్సాహకరమైనటువంటి సందేశాలతో మీ ముందుకు రావడానికి మాకెంతగానో తోడ్పడుతుంది. అట్టి కృప అదేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.